చరిత్రలోని ప్రపంచంలో ఎక్కువ దేశాలను స్వీకరించాలని సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న స్వేచ్ఛ, సమానత్వము, సౌరత్వము అంటే మూడు భావాలని ప్రపంచంలో ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆ భావాన్ని పంచి ప్రజలకు అందించే గొప్ప విప్లవము తెలియజెప్పడం సార్. అయితే సార్, దీనికి కారణం ఎలా జరిగిందంటే ఫ్రెంచ్ చక్రవర్తిని లూయిన్ అంటారు సార్. ఈ లూయిన్లు పరిపాలన చేస్తుంటే ఇక్కడ వరకు సూమ్య వ్యవస్థ ఉండేది. ఇతర ప్రాంతంలో రాజకీయ వ్యవస్థ ఎలా వచ్చిందో ఇక్కడ రాజకీయ వ్యవస్థ వచ్చింది. ఆ లూయిన్ చక్రవర్తులు 1614 వరకు కూడా ఎస్టేట్ జనరల్ అనబడే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించలేదు సార్. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ నుంచి కొత్తలు కాకూడదు, రాజకీయ అధికారం కావాలని జరుగుతున్న ప్రభులు కాబట్టి చేయలేదు. అయితే ఈ ఎప్పుడైతే 1914 వరకు సమావేశం చేయలేదో పార్లమెంట్ మనుషులు రాజకీయానికి వ్యతిరేకంగా ఎలా రివర్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్న కాలంలో 1616 చూసా ఒక్కసారి ఈ యొక్క ఫ్రెంచ్ ప్లాన్ యొక్క కారణం మనం తీసుకుంటే ఒక నాలుగు రకాలు చెప్పుకోవచ్చు సార్. సాంఘిక కారణాలని, తర్వాత ఆర్థిక కారణాలని, రాజకీయ కారణాలని, వైజ్ఞానిక కారణాలని. సాంఘిక కారణాలు వ్యవస్థకి ఏమవుతుంది సార్, ఫ్రెంచ్ సామాజంలో మూడు విషయాలు ఉన్నాయి. అంటే ఫ్రెంచ్ సామాజిక వ్యవస్థని మూడు వర్గాలు విభజించాము, వాటి ఎస్టేట్ అంటారు. ఈ ఎస్టేట్ లో మొదటి ఎస్టేట్ లో భూస్వామి అంటారు, రెండవ ఎస్టేట్ లో రాజకుటుంబీయులు ఉంటారు, మూడవ ఎస్టేట్ లో సామాన్య ప్రజలు, ఉద్యోగులు, వర్కర్లు ఉంటారు. వీళ్ళలో రెండు మొదటి ఎస్టేట్ వారికి ఎటువంటి బాధ్యత అంటే మాత్రమే వీళ్ళు ప్రజలకి మనం చూపిస్తున్నాము అధికారంలో విషయాన్ని బాధ్యత వహించేవారు కదా. కానీ మూడవ వారికి ఏమంటే వాళ్ళకి పన్నులు కట్టడమే, పన్నులు కట్టడము రాజ్యానికి విధేయమే. ఈ విధంగా ఈ రెండు మూడు విషయాల మధ్య ఈ వారం జరుగుతుంటుంది సార్. ఏం చూడండి సార్, ఈయనేమో అంటే 77 ఉంటుంది సార్. తర్వాత చూడండి రాజ్యాంగం వచ్చాడు 20 ఇయర్స్ ఓల్డ్ ఆయన ఆస్ట్రేలియా మేరీ ఆంటోనీ అప్పీల్ చేస్తున్నాడు. రాజకీయంలో మొట్టమొదటి కారణం ఏంటి, ఎందుకంటే ఈ లోయలో 14 అనేవాడు రాజున్నాడు సార్. అతడి విలాసాలు ఎక్కువ యుద్ధాలు ఎక్కువ సార్, యుద్ధాలు ఎక్కువ చేసి డబ్బు పాలకు ఖర్చు పెడితే ఫ్రెంచ్ కళ్ళాన్ని ఖాళీ చేశాడు. చివరికి శుద్ధి వచ్చేవాడు అంటే నాయన నువ్వు యుద్ధాలు చెప్పేసి మాట్లాడే 15 చెప్పాడు. చెప్పిన తర్వాత వాడకు భవనాలు కట్టేశాడు, ఏదో ఆడపిల్ల చేశాడు. ఇక 14 యుద్ధానికి రాజ్యంలో ఎటువంటి ఆర్థిక వనరులు లేదు సార్. లేకపోతే ఏమంటే ఏం చేయాలి, ఏం చేయాలి, పార్లమెంట్ సమస్య పడతావా లేదా అనేది పెంచుగా ఉన్నప్పుడు 150 తర్వాత ఈ యొక్క ఎస్టేట్ సమస్య వచ్చారు, అది పరిగణించండి సార్. ఇక రాజకీయ తర్వాత ఏమో ఆర్థిక వచ్చినాము అసలు మేరీ అంటోనీ 14 ఈ యొక్క భార్య అండి. నెక్స్ట్ సార్, ఎందుకు జరిగితే 14 కాలంలో అనేక సార్లు ఇంగ్లాండ్లో యుద్ధం చేశారు. సో ఆ వలస ప్రాంతాల గురించి కావచ్చు, లేకుంటే ఆధిపత్యం గురించి కావచ్చు, సామ్రాజ్య వాళ్ళ గురించి కావచ్చు, ఇబ్బంది ఉన్నా చాలా వాళ్ళ యొక్క రిసోర్స్ అన్నీ పోయాయి సార్. ఆర్థిక డెబ్బై అక్కడ ఉంది సార్. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి అమెరికా విప్లవంలో కూడా ఫ్రాన్స్ వాళ్ళు సహాయం చేసి చెప్తున్నాము, దాని వల్ల కూడా కొంత ఖర్చు అయింది. ఇంకా అమెరికా వాళ్ళు ఏం మెచ్చుకోలేదు వాళ్ళు వస్తారు కాబట్టి ఖర్చు అంతా వేరే ఉంటారు. ఇంగ్లాండ్ బాగుంటుంది అక్కడ కూడా లాస్ అయింది సార్. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నారు, మరి రాజకీయానికి పనులు కావాలి కాబట్టి ట్యాక్స్ విధించాలి అని చెప్పేసి ప్రజలు ఏం చేశారు, రాజ్యాంగం ప్రజల మీద అనవసర పనులు వేడికి సిద్ధపడ్డాడు సార్. అక్కడ చూడండి మనకి ఎందుకంటే పనులు వినంటే కూర్చోండి ఉన్నాయి సార్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆ యొక్క మొదటి వర్గం చూస్తే ఆపరేషన్ అసలు తక్కువ వస్తుంది, 0.5 నుంచి 5% 1.5 మధ్య ఉంటారు. కానీ ల్యాండ్ అవర్షన్ బాధ్యతలు ఉంటుంది, ట్యాక్స్ మొదలు పెట్టే మొత్తం ఖర్చు వాళ్ళే సమాజంలో చేసేవారు. ఈ వేరియేషన్ వల్ల ప్రజల్లో మధ్యతరగతి వర్గం అనేది ఆరోపించింది. మధ్యతరగతి వర్గం వచ్చి మనం ఇంత చదువుకున్న వారు ఉద్యోగులు వ్యాపారాలు ఉన్నారు, వ్యాపారులు ప్రస్తుతంగా ఉంచలేస్తారు ఈ రెండు వర్గాల వారు. ఆ రెండు వర్గాల వారికి ఈ వర్గానికి మధ్య అంతగా వారు చదువుతుంటారు. నెక్స్ట్ సో ట్యాక్స్ తెలియని ట్యాక్స్ సార్ అవి మనం నెక్స్ట్ కూడా చూస్తాం అవి. నెక్స్ట్ సార్, నెక్స్ట్
ఈ ముగ్గురు కూడా ముగ్గురు అంటే పెంచిన ప్రధానం ఏం చేస్తారు వాళ్ళ యొక్క ఉపన్యాసాలు వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే మాంచెస్ట్ నెక్స్ట్ వెళ్ళారు సార్ నెక్స్ట్ సరే మాంచెస్ట్ స్పిరిట్ ఆఫ్ లా. స్పిరిట్ ఆఫ్ లాస్ అంటే అధికార సిద్ధాంతంలో ఉంటారు కదా అండి, అధికార సిద్ధాంతం ప్రతిపాదించి అధికారం ఆ ఒక వ్యక్తి చేతిలోనూ వాళ్ళ ఇద్దరు చేతిలో ఉండకూడదు, ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టాలని చెప్పేసి అధికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గ్రంథం ద్వారా ఉపన్యాసం ద్వారా ప్రజల్లో ఒక ఆలోచన నెక్స్ట్ ఈయన సార్ జాన్ లా ఏంటంటే రాజకీయము దైవత్వం కాదు, అది ప్రజల నుంచి వస్తుంది ప్రజలిస్తే వస్తుంది అని చెప్పేసి రాజకీయ దైవత్వాన్ని వ్యతిరేకించాడు సార్. నెక్స్ట్ ప్రధాన సార్వభౌమిక సిద్ధాంతం అంటే సార్వభౌమంగా ప్రజల చేతిలో ఉంటుంది ఆ వ్యక్తి ఉండదు, ఆ వ్యక్తి ఉండాలి ప్రజలు ఎందుకు వ్యక్తి ఉండాలి ప్రజల సార్వభౌమం కావాలనేసి ప్రధాన సార్వభౌమిక గురించి ప్రజలు తెలియజేస్తాం. ఈ ఉపన్యాసాల మూలంగా వారి యొక్క గ్రంథాల మూలంగా మధ్యాకర్షణ యొక్క ప్రభావవ్యాప్తంగా ప్రజల లాగా అంటే మూల విషయంలో వారు ఆట చైతన్యం లేదు. అక్కడ ఒక సోదరు ఉంది నూటికి 90 మంది హిందీ లేక కష్టపడే 10 మంది హిందీ ఆర్థిక వస్తుందని చెప్పేసి ఒక సోదరు ఉంది దాన్ని ఇంకా నెక్స్ట్ ఇక తర్వాత ఏంటంటే ఇంకా విప్లవాన్ని దాన్ని తెలుసుకున్నాం. ఎలా తెలుసుకుంటే మరి చెప్పుకున్నాము 170 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ పార్లమెంట్ సమావేశం వచ్చాడు లూయి 16 అని చెప్పేసి సమావేశం తర్వాత ఏంటంటే 170 సంవత్సరాలు అంటే 1600 నుంచి 1600 1600లో ఫ్రెంచ్ పార్లమెంట్ అయినటువంటి ఎస్టేట్ జనరల్ని సమావేశం వచ్చారు. ఈ ఎస్టేట్ జనరల్లో మన టెక్స్ట్ బుక్ ఇచ్చారు దీనికి వివరంగా 300 మంది అటు కూర్చుంటారు 300 మంది ఇటు కూర్చుంటారు ఫస్ట్ ఎస్టేట్ సెకండ్ ఎస్టేట్ 600 మంది అటు కూర్చుంటారు అండి. వీళ్ళకి ఒక ఓటు వాళ్ళకు ఒక ఓటు వాళ్ళకు ఒక ఓటు అంటే ఎస్టేట్ ఓటు ఇచ్చేటప్పటి నుంచి ప్రజలైతే అంటే నిష్పత్తి అంటే ఇవ్వలేదు. ఇవ్వకపోవడం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రి పట్టు పెట్టారు మాకు 2 ఓట్లు అండి మీరు మా సమానం కాబట్టి మాకు 2 ఓట్లు ఇవ్వండి అని చెప్తే మీరు ఒప్పుకోలేదు రాజు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే సక్సెస్ కాదని చెప్పేసి ఏం చేస్తారంటే ఒప్పుకోలేదు సబ్మిట్ ఒప్పుకోవడం అలాగే అంటే మొత్తం 2 ఓట్లు నుంచి ఒక్కొక్కరోజు పడి 6 ఓట్లు వస్తాయి 2 రోజులు 3 రోజులు ఇలా అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఇక మేము మీతో ఉన్న బయటకు వచ్చేసి వాళ్ళలో వాళ్ళు జాతీయ సభ ఏర్పడ్డారు సార్ 3 సభ ఏర్పడి నెక్స్ట్ సార్ అక్కడ పక్కనే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది ఆ టెన్నిస్ కోర్టుకు వెళ్ళి అంటే రాజుకి 11 వర్షాలుగా వెళ్ళి పంపాలి సార్ చూడండి సార్ మీరు ఏం చెప్పారంటే ముందుకెళ్ళండి సార్ 3 దేశాలు ఏమంటే మెంబర్స్ ఆఫ్ కాలేజ్ డిమాండెడ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఓటింగ్ ప్రజాస్వామ్య ఓటర్ విధానం అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు ఇవ్వండి ఒక ఓటు ఒక విలువ వస్తుంది దాన్ని ఇవ్వండి చెప్తే నెక్స్ట్ అయిపోయాడు రాజు వ్యతిరేకించాడు. నేను మీకు ప్రపోజ్ మెంబర్స్ ఆఫ్ కాలేజ్ వాళ్ళు సమావేశం నుంచి బయటకు చెప్పారు. నెక్స్ట్ సో ఏం చేశాను వెళ్ళిన తర్వాత 17 జూన్ 28 ఎక్కడ ఉన్నది అక్కడ టెన్నిస్ కోర్టు వ్యవసాయ టెన్నిస్ కోర్టు అక్కడ సమావేశం వచ్చారండి. ఏమండి ఆ సమావేశం నాయకుడు ఎవరంటే వేయండి టెన్నిస్ కోర్టు సమావేశము నెక్స్ట్ సో దానికి నాయకత్వం ఎవరంటే లూయిస్ డేవిడ్ జాకెస్ లూయిస్ డేవిడ్ ఇతని నాయకత్వంలో పరు ఎస్టేట్ ప్రజలంతా వెళ్ళి టెన్నిస్ కోర్టులో సమావేశం చేస్తారు. మనం ఎక్కువ 90% మిగిలిన మనమే ఉన్నాం మనమే పొందబడుతున్నాము మనమే పట్టుకుని చెప్పి పరిపాలిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు నేషనల్ అసెంబ్లీగా జాతీయ సభగా ఏర్పడారు. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత
చూడండి సార్ రూప్ చేంజ్ గారి క్వశ్చన్స్ ని మైక్ వచ్చేసి బాగా ఫైన్ అండి బాగా కోపం వస్తుంది చూడండి కోపం వస్తుంది ఏంటంటే 1789 జూలై 14 న థర్డ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కథ ఏంటంటే పక్కనే ఉంది బాస్టిల్ కోట అది పురాతన జైలు అక్కడ ప్రభుత్వాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఎదుర్కొంటే ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి లోపల పంపించారు అలా వెళ్ళి ఆ బాస్టిల్ కోట వరకు పగలగొట్టేసి అక్కడ ఉన్న ప్రజలను తీసుకొచ్చేసి సైన్లో చెక్ చేసుకొని మొత్తానికి ఆ బాస్టిల్ దుర్గాన్ని నిర్మూలన చేస్తారు ఈ విధంగా 1789 జూలై 14 న ఫ్రాన్స్ అంటే కొద్దిగా బాస్టిల్ కూడా పంపించారు కాబట్టి ఆ రోజు జాతీయ దినంగా ప్రకటించింది సార్ ఇప్పటికీ ఫ్రాన్స్ లో ఇండిపెండెన్స్ డే అంటే జూలై 14 చేసుకుంటారు సార్ నెక్స్ట్ బాస్టిల్ కోటని చేస్తున్నారు సార్ నెక్స్ట్ ఓకే మరి ఏమైనా ఇది చంద్రరావు గారు ఏం చేసిన పారిపోయాడు నెక్స్ట్ సార్ ఇంగ్లాండ్ పారిపోయాడు శత్రుల సైడ్ పారిపోయాడు సార్ సో ఆ తర్వాత ఈ జాతీయ సంఘం ఏం చేస్తుందంటే ఫ్యూడల్ సిస్టమ్ని బదులు చేసేసి ఫ్రాన్స్ జాతీయ రాజ్యంగా ప్రకటించింది సార్ ఇది ఇంతవరకు దీని తర్వాత నెక్స్ట్ అక్కడ ఉంటుంది అనే ఎంజనీరింగ్ ఆఫీస్ యొక్క థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ